విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి పార్టీలో చేరిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తమది విలువలతో కూడిన పార్టీ కాబట్టే నేతలు చాలా మంది వస్తున్నారని తెలిపారు. సీమాంధ్ర పునర్నిర్మాణం టీడీపీతోనే సాధ్యమని బాబు పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రధానమంత్రి రవి గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా సాగరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. వారి కుటుంబానికి చరిత్ర ఉంది. ప్రధానమంత్రి నాగేశ్వరరావు గారు అయితే 1999-2004 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం. దానికి ఒక విధంగా నాకు చాలా గర్వంగా ఉంది. అలాంటి కుటుంబం మళ్ళీ మాతృ సంస్థలోకి రావడం, తిరిగి సొంత ఇంటికి రావడం చాలా సంతోషం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. జనసేన ఆవిర్భావ సందర్భంగా ఘనంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మతతత్వ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధపడడం అభిమానులను మింగుపడడం లేదని తెలిపారు. ఓహో, ఈ నాయకుడు ఒక మాట చెప్తే నిలబడతాడనేది. ఈరోజు ఎంతో త్యాగాలు చేసి సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత రోజు పత్రికలు చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. కృతజ్ఞత లేకుండా సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులని విమర్శిస్తూ ఉంటే కొంచెం బాధ కలుగుతుంది. మరి తప్పకుండా ఆ మాట, మీరు ఇచ్చిన మాటని మీరు జాడు కొడతారా, పాదాల దగ్గర పార్టీని పెడతారా, అది మీ ఇష్టం. కానీ మేము ఏది డిమాండ్ చేయము, కానీ కనీసం ఇచ్చినటువంటి కృతజ్ఞత భావాన్ని ఉంచుకోవాలని నేను ఈ మీడియా. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఓ వస్తువు తేలియాడుతున్నట్లు చైనా ఉపగ్రహాలు గుర్తించాయి. అది మలేషియా విమాన శకలమై ఉండొచ్చని భావిస్తున్నారు. వాటిని పరిశీలించేందుకు చైనా తన నౌకలను పంపించిందని వెల్లడించారు. అనంతరం చైనా రక్షణ శాఖ తమ ఉపగ్రహం గుర్తించిన వస్తువుల చిత్రాలు మంగళవారం మధ్యాహ్నం నాటివని తెలిపింది. 2 వారాల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం MH370 ఆచూకీ కోసం 6 విమానాలు, 6 నౌకలతో 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తృత గాలింపులు జరిపిన శనివారం దాకా ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది. అయినా 26 దేశాల బృందాలు ఇంకా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా 2 శకలాలను గుర్తించడంతో వాటి కోసం శుక్రవారం అన్వేషించినా జాడ దొరకలేదు. దీంతో అవి సముద్రంలో మునిగిపోయి ఉంటాయని భావించారు. అయితే హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా శకలాలను గుర్తించిన ప్రాంతానికి నైరుతి దిశగా 120 కిలోమీటర్ల దూరంలో మరో వస్తువును మంగళవారం చైనా ఉపగ్రహం గుర్తించినట్లు శనివారం మలేసియా రక్షణ రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుసేన్ ప్రకటించారు. ఆ వస్తువు అన్వేషణ కోసం చైనా 2 నౌకలను పంపుతున్నట్లు తెలిపారు. అయితే విమానం బ్లాక్ బాక్స్లో బ్యాటరీ 30 రోజులే పనిచేస్తుందని, మరో 15 రోజులు దాటితే బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు ఆగిపోతాయని హిషాముద్దీన్ తెలిపారు. ఏమాత్రం ప్రయోజనం లేదని భావించేదాకా అన్వేషణ కొనసాగుతుందని అన్నారు. విమానం ఆచూకీ కోసం సముద్ర గర్భంలో అన్వేషించేందుకు నిఘా పరికరాలను ఇవ్వాలంటూ అమెరికాను మలేషియా కోరింది. అమెరికా రక్షణ మంత్రి చక్ హెగల్కు మలేషియా రక్షణ మంత్రి ఫోన్లో విజ్ఞప్తి చేయగా, తమ టెక్నాలజీని, పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చినట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీలో కొనసాగుతున్న వలసల పరంపర, పార్టీ తీర్థం పుచ్చుకున్న యలమంచిలి. ఎన్నికల ప్రచారంలో స్టంట్ చేసిన యువ నేత, బారికేడ్ దూకేసిన రాహుల్ గాంధీ. ఈ నేతలు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. కేసీఆర్ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ దానం. కాంగ్రెస్ పై బీజేపీ నేత విమర్శనాస్త్రాలు, పార్టీ ఖాళీ అవుతుందంటూ ఎద్దేవా.
ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయి నుండి ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.